నెక్స్ట్ న్యూస్. సీఎం చంద్రబాబు సమక్షంలో కుప్పం వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో 5 కౌన్సిలర్లు, 15 ఎంపీటీసీ సభ్యులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వీళ్ళందరికీ పార్టీ కండువాలు కప్పి అందరినీ చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. కుప్పం అభివృద్ది చెందాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని నేతలు అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. కుప్పం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ నుంచి 5 కౌన్సిలర్లు, అలాగే 15 ఎంపీటీసీ సభ్యులు మొత్తం కూడా ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ నేతృత్వంలో మొత్తం కూడా అందరూ కొద్దిసేపు క్రితం టీడీపీ అధినేత, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వీళ్ళందరూ కూడా పార్టీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రీకాంత్తో పాటు ఎంపీటీ సభ్యులు, అలాగే కౌన్సిలర్లు కొంతమంది మన దగ్గర ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుస్తున్నారు సార్, ప్రధానంగా చూస్తే కనుక వైనాట్ 174 అనే నినాదం అక్కడి నుంచే ప్రారంభమైంది, కుప్పం నుంచి. కానీ ఇప్పుడు అక్కడ చూస్తే కనుక వైసీపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది, ఎలా చూస్తారు? నేను ఒకటే చెప్పేది, ప్రజాస్వామ్యంలో మళ్ళీ కూడా చెప్తున్నాం, వైనాట్ 170 అంటే 175 గెలుస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. రాజకీయాల్లో ఎప్పుడూ అటువంటిది జరగదనేది అందరికీ తెలిసిన సత్యం. అది మనకు కానీ వైసీపీకి కానీ ఎవరికైనా, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా 11 సీట్లనే వచ్చినాయిగా, మేము వైనాట్ 175 అని చెప్పేసి మేము ఎప్పుడు మన కంటెస్ట్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం మాట్లాడలేదు. మెజారిటీ సీట్లు 150-160 సీట్లతో మేము గెలుస్తాం, కూటమి గెలుస్తుందని చెప్పాం, కానీ 175 మాకు వచ్చేస్తే ఇటువంటి మాటలు ఎప్పుడు చెప్పలేదు. అరాచకాలు చేసి దుర్మార్గం చేసి ఏదో పైచేయి సాధిద్దాం అనుకుంటే ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్తారనే దానికి మొన్న ఎలక్షన్ల ఉదాహరణ. అట్లాంటిది కుప్పం కూడా ఎప్పుడో ఒక పనిష్మెంట్ లాంటి ఏరియా లాంటి కుప్పాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేశారో, ఒక విద్యా నిలయంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఎన్నో రకాలైన మెడికల్ కాలేజ్ కానీ రైతులకు ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయం కానీ పాడి ఆవులు ఇచ్చేసి వాళ్ళకి ఆదాయం కానీ ఇట్లా ఎన్నో రకాలుగా ప్రతి రోడ్డు ప్రతి మూలకి రోడ్డు వేసి రోడ్డు యాక్సెస్ కానీ ఎన్నో రకాలుగా డెవలప్ చేశారు. ఆయన్ని 7 గుండెల్లో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటూ వచ్చారు కుప్పం నియోజకవర్గంలో. రాష్ట్రంలో ఎన్ని ప్రభావమైన అంశాలు ఉన్నా కూడా అక్కడ మాత్రం ఆయన గెలుపుకి డోకా లేకుండా చేసుకుంటూ వచ్చారు. మొన్న విధ్వంసం చేయాలని 5 పెద్దిరెడ్డి గారు ఇతర వైసీపీ నాయకులు ప్రవర్తించినా కూడా చంద్రబాబు నాయుడు గారిని 49,000 రమారమి 50,000 మెజార్టీతోటి ఎంత విధ్వంసకరమైన వాతావరణం చేసినా 600 నాయకుల మీద ఒక్కొక్కరి మీద 10-15-20 కేసులు పెట్టినా కూడా వాళ్ళందరినీ తట్టుకొని నిలబడి ఈరోజు అంత మెజార్టీ అనేది కుప్పం నియోజకవర్గ ప్రజలు ఇవ్వటం జరిగింది. ఆయన్ని అక్కడ ఓడించడం అనేది ఎవ్వరి తరం కాదు, మెజారిటీ రోజు రోజుకి పెరగటమే కానీ 2019 వస్తే నిన్న రమారమి 50,000 వచ్చింది. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ ఇంకా కూడా మెజార్టీ పెరుగుద్ది. చంద్రబాబు నాయుడు గారు 100% ఒక మోడల్ నియోజకవర్గం కింద దాన్ని తీర్చిదిద్దబోతున్నారు. అక్కడ మీకు ప్రజలకు వచ్చిన హామీ ఏమైనా ఉందా? మీరు లోకల్గా మాకు లోకల్లో చాలా సమస్య ఉంటుంది సార్, చిన్న చిన్న వరకు. ఎట్లంటే మేజర్ అంటే డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, వాటరు, ఇట్లాంటి చిన్న చిన్న మేజర్ చాలా ఉన్నాయి. అది స్థానికంగా ఉండే వాళ్ళకి ఎంపీటీ సర్పంచ్ చేయాలి. కనీసం మేము ఏ వర్క్ చిన్నది కూడా ఇవ్వకుండా మాకు మేము ఏం చేయాలి చెప్పండి? ఆ వర్క్ ఇంతవరకు చేయలేము మేము. మాకు నాకే ఒక, నేను ఎంపీటీసీ, నాది మేజర్ సెగ్మెంటు, 2 నాకు సెగ్మెంటు, కనీసం నాకు 3 వరకు ఒక నాడు ఇచ్చినారు, 2 వరకు ఇచ్చినారు, అది ఇంతవరకు బిల్లు తీసుకోలేదు. ఆ ఎంపుకు నా దగ్గర ఉంది, అట్లే ఏం చేయాలో చెప్పండి. మేము ప్రజలకు ఏది చేయాలా, ఒక సేవ్ చేయాలని వచ్చినాం. 5-2 అంటే 2-3 సంవత్సరాలు ఇంతవరకు చేసినామంటే ఇద్దరు ఆలోచించాం, మాకు ఏ వరకు ఇవ్వలేదు. ఈరోజు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేస్తాను, మీ గుడిపల్ మండలికి ఒక 100 ఇస్తాను డెవలప్మెంట్ చేసుకోండి అన్నాడు. అంటే ప్రజలు డెవలప్మెంట్ చేయాలి, మేము వచ్చినాం, మాకు మేము ప్రజలకు ఏదో పని చేస్తేనే కదా డెవలప్మెంట్ చేయాలి. మమ్మల్ని ఎవరు ఇదంటారు, లీడర్ అంటారు, మేము కూడా చేయాలి, ప్రజలకు హామీ ఇచ్చినాం. దానికోసమే మమ్మల్ని ఎవరు బలోపేతం కానీ ఈ కేసులు కానీ దౌర్జన్యం కానీ ఏమీ లేదు, మాకు డెవలప్మెంట్ కోసమే వచ్చినాం. సార్ ప్రధానంగా చూస్తే కనుక గడిచిన 5 ఎటువంటి అభివృద్ధి జరగలేదంటారా? సార్ గడిచిన 5 సంవత్సరాల నుండి కూడా కుప్పంలో మాటలతోనే వాళ్ళు మభ్య పెడుతూ వెళ్ళిపోయినారే కానీ వాళ్ళు కేవలం నాయకులను అందరినీ వదిలేసి వాలంటీర్లు ఏదో చేస్తారనేసి, వాలంటీర్లు మీకు మీటింగ్లు రాలేదంటే మీకు పింఛన్లు రావు, మీకు రైతు భరోసాలు రావు, అమ్మఒడి రావు అనేసి వాళ్ళు పబ్లిక్ లేడీస్ని అందరినీ మళ్ళీ విలేజ్లో వాళ్ళని తీసుకొస్తే దాన్ని చూసి వీళ్ళు సంతోషపడుతూ ఏ రోజు కానీ మనం ఏం చేసినాం, ప్రజలు మనకి ఏ రకంగా ఓటేస్తారని ఆలోచన విధానమే లేదు సార్. ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడైతే ఈ వాలంటీర్స్ జనాలు తీసుకొస్తున్నారో మీటింగ్కి, వీళ్ళు సంతోషపడి వీళ్ళు ఏదో ఊహల్లో ఉన్నవాళ్ళు,
నేను 2 టైమ్స్ అయితే నేను నేరుగా భరోసారి చెప్పాను, శాంతిపురం మండలంలో పలానా పలానా పంచాయతీలో మెజార్టీ రావు సార్ అనేసి నేను నేరుగా ఎంపీ రెడ్డప్ప గారు కానీ భరోసారి కానీ ఇట్లిట్లుంది అని నేను ముందుగానే చెప్పేశాను వాళ్ళకి. అయినా వాళ్ళు పట్టించుకోలేదు. ముఖ్యంగా ఏమంటే వైసీపీ వాళ్ళు వాళ్ళు ఉన్న కుప్పంలో మనం 20,000 మెజార్టీతో గెలుస్తాము అని భరోసారి వాళ్ళ మామగారు, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆయన చెప్పారు, మాకు ఒక ఇంటెలిజెన్స్ నిఘా ఉంది కుప్పంలో వచ్చి మేము 20,000 మెజార్టీతో గెలుస్తామని. కాకపోతే అది కూడా పూర్తి వాళ్ళు మైండ్ గేమ్ ఆడినారు. ఏమంటే పబ్లిక్తో వాళ్ళు ఇట్లా చెప్పి మనం గెలల్లా మనం అధికారంతో ఒక మైండ్ గేమ్ ఆడినారు. వాళ్ళకి కుప్పంలో గ్రౌండ్ లెవెల్లో నాయకత్వం లేదు. అంటే ప్రధానంగా చూస్తున్నాక Y0 175 అనే నినాదం, అంటే అది రాసింది ఫస్ట్ కుప్పంలోనే, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఒక కుప్పంలో అయితే మొత్తం కూడా వైసీపీనే మొత్తం ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంది, ఎలా చూస్తారు దాన్ని? ఆ Y0 175 అనేసి ఆ సందీల్ అనే వ్యక్తి కుప్పంని సర్వనాశనం చేసినారు సార్. ఆయనతో ఒక ఏదో 10-20 మంది టీం పెట్టుకునేసి ఆయన అంతా బోర్డులు రాసిచ్చేసి ఇక్కడ కుప్పంలో నేను ఏదో చేస్తాను సాధించేస్తాను అనేసి ఆ సందీల్ అనే వ్యక్తి కుప్పంలో రౌడీజాన్ని బలపరిచి కుప్పంను పూర్తిగా గ్రానైట్ వ్యవహారం చేసి అన్ని తల నుంచి సందీల్ గారు అనేవారు పూర్తిగా సర్వనాశనం చేసి పార్టీలో కూడా పూర్తి వ్యతిరేకం తెచ్చుకున్నారు. ఆయన కూడా ఆయన నిజంగా ఓటు బ్యాంక్ లేదు, ఆయనే కదా నిలబడితే 100 ఓట్లు కూడా పడవు సందీల్. అట్లాంటి వ్యక్తులకంతా పదవులు ఇచ్చి కుప్పం ఒక ఉన్నతమైన స్థాయిలో చూడాల్సిన, చంద్రబాబు నాయుడు ఎంతో గౌరవంగా ఉండాల్సిన కుప్పాన్ని సర్వనాశనం చేసి చంద్రబాబు నాయుడు కుప్పానికి వస్తే 121 పెద్దూరు పంచాయతీలో 3 అవర్స్ నిలబెట్టి అక్కడంతా వాళ్ళు గలాటాలు చేయించి ఒక ప్రతిపక్షంలో రాజ్యాంగంలో రాసిన అంబేద్కర్ గారు ప్రతిపక్షాన్ని అధికార పక్షానికి ఎంత ఉండదో ప్రతిపక్షానికి అంతే గౌరవం ఇవ్వాల్సింది. పోయి వీళ్ళు ఎట్లా బిహేవ్ చేసినారంటే ప్రజల్లోనే ఒక ఇది వచ్చేసింది వీళ్ళకి రివర్స్. చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళపై ఎవరు అడగకపోయినా మనం చంద్రబాబు నాయుడు గెలిపించుకోకపోతే రాష్ట్రం